ఏమింది, కాల్ చేశారా? లేదు సారు. ఫోన్ జరసేపు మీకు ఇచ్చిపోదామని వచ్చినామ్మా. నాకు జర పనుంది. అయిపోయింది, వాణ్ణి కిడ్నాప్ చేసేసినారు. లేకపోతే ఇంత ధైర్యంగా వీడు ఫోన్ తీసుకొచ్చి ఇవ్వడు. సరే, ధర్మ ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను. నీ పో. ఇంకా న్యూస్ చూస్తున్నావా? వచ్చేస్తారా? సారీ సార్, గమనించలేదు. పొద్దున్నుంచి అదే చూపిస్తున్నారు సార్. కొత్తగా ఏవైనా చూపిస్తారేమోనని చూస్తున్నాను. ఇంకా అతని పరిస్థితి క్రిటికల్ గానే ఉందట. అదేది నిజం కాదు. ధర్మాన్ని వెనక్కి రప్పించడానికి సెలవు సమయం ఆడుతున్న నాటకం. నాటకమా? అవును, ధర్మ చెప్పాడు. అయితే ధర్మ సెల్వస్వామి దగ్గరికి వెళ్ళిపోయాడా సార్? వెళ్తే ఈ న్యూస్ ఆగిపోయేదిగా. వెళ్తుండగా నిజం తెలిసింది, ఆగిపోయాడు. అయితే కీర్తి ధర్మాను కలవలేదన్నమాట. ఫ్రెష్ అయ్యి వస్తాను. నాకు ధర్మ నెంబర్ కావాలి సార్. కీర్తికి ఇవ్వడానికా? లేదు సార్, నేను మాట్లాడడానికి. రెండు రోజుల నుంచి తనతో మాట్లాడాలనిపిస్తుంది. మీరు నెంబర్ ఇస్తే. ఇప్పుడు ఆలస్యం అయిపోయిందిగా. ఇప్పుడు వద్దు. మీరు నెంబర్ ఇచ్చారంటే నేను తీరిగ్గా ఉన్నప్పుడు ఫోన్ చేస్తాను. ఫోన్లో తీసుకో. థ్యాంక్ యూ సార్. ఈ హాస్పిటల్లో ఎంతసేపు కూర్చుందామని నీ ఆలోచనరా? ధర్మ రావాలి. పిచ్చివాడి మాదిరి మాట్లాడకు. నువ్వు సచ్చిపోతున్నావన్న వార్త వచ్చి ఇన్ని గంటలైనా వాడు రాలేదు అంటే ఇంకా వాడు వస్తాడని అనుకుంటున్నావా? వార్త ఇంకా చూసి ఉండకపోవచ్చు కదా.
మొత్తము ఆంధ్రదేశము చూసినది, ఆంధ్రదేశమేమి మొత్తము భారతదేశము చూసినది, వీడు మాత్రం చూడకుండా కూర్చున్నాడా? అది ఎప్పుడి చూసిన వెంటనే రాలేనంత దూరంగా ఉండొచ్చు కదా. రాలేకపోతే ఏమి, ఫోను చేయలేడా? ఫోను కూడా లేనంత దూరముగా ఇదిగా ఈ పొన్ను పోయి కూర్చుందే శ్రీకాకుల మడవి, అంత మాదిరి మన అడవిలో కూర్చున్నాడా? ఇద పారు సెల్వా, వాడు రాడు, రాకూడదని ఎప్పుడో నిర్ణయం చేసేసుకున్నాడు. నువ్వు తిరిగి రమ్మని పేపర్లో టీవీలో వేసినా రాలేదే, అప్పుడే నీకు అర్థమైపోయి ఉండాల వాడు తిరిగి రాడు అని. వాడికి వాడి సెల్లి కావాలా, సెల్లి ముగుడు కావాలా? నీ కాదు. అలా అయితే ధర్మ ఆర్కే ఇంట్లో ఉండేవాడు వాళ్ళను వదులుకొని వెళ్ళిపోయేవాడు కాదు. నా కోసం వెళ్ళాడమ్మా, నేను తనని నమ్మాలని వెళ్ళాడు. ఏమిరా నువ్వు చిన్న కుళ్ళని మాదిరి మాట్లాడతావు? వాడు శాంతి విషయంలో ఆర్కే విషయంలో ముందు నుంచి డ్రామా చేస్తున్నాడా లేదా? వాళ్ళెవరో తెలిసినా తెలియనట్టు చేస్తున్నాడా లేదా? నువ్వు వాడిని కాల్చేదాకా వాడు నీతో నిజం చెప్పనే లేదు. అంద మాదిరి ఇప్పుడు కూడా వాళ్ళని వదిలేశానని డ్రామా చేస్తున్నాడు. ఏడ వదిలినాడ్రా? వాడు ఏడ ఉన్నాడో అంద ఆర్కేకి తెలుసు, శాంతికి తెలుసు. తెలియంది నీకుదా? అది రక్తము రా సెల్వా, ఇది స్నేహము. రక్తము ముందు ఏ స్నేహమో నిలబడదు. నీకు సెల్వ కావాలా శాంతి కావాలా తేల్చుకోని అంది ఆర్కే అని ఉంటాడు. వాడు శాంతి కావాలని నిర్ణయం తీసుకుని ఉంటాడు. అదికే వాడు రాలేదు, ఇన్నమే రాడు కూడా. వాళ్ళు వాళ్ళు ఒకటిరా, నీ కాదు. అది నీ పురించుకో. ఈ హాస్పిటల్లో ఉండలేక సస్తున్నాను కానీ ఈ నాటకం మాపి అంతా హాయిగా వీటికి పోదాం పద సెల్వా. ఇల్లేమా, నువ్వు వెళ్ళు, నేను రేపటిదాకా చూస్తాను. దండగరా, చెప్తున్నాను కదా వాడు రాడు. చూస్తానమ్మా. సరి, నీ ఇష్టము, కానీ రేపు పొద్దున్న దాకే, అదికప్పురం ఒక్క నిమిషం కూడా వద్దు. అలాగే, ఇక మీరు వెళ్ళండి. నీ ఏడ ఉంటే మేమింటికి ఎట్లా పోతామురా? అందరూ కలిసి ఒకేసారి పోతాము. మీ కళ్ళ ముందే చంపేయమని సార్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మా. వీడంత తేలిగ్గా చచ్చిపోతే ఎలా? అనుభవించాలి కదా, నేను అనుభవించిన దానికి 100 రెట్లు ఎక్కువ అనుభవించాలి.
వీడి ఒంట్లో ఒక్కొక్క ఎముక విరిగిపోయేలా కొట్టండి. ప్రాణాలు పోకూడదు, బ్రతికే ఉండాలి, బాధను అనుభవించాలి. ఎవరు కొడుతున్నారో వాడికి అర్థం కాకుండా కొట్టండి. అలాగే మేడం. వీడినిక్కడే బంధించి ఉంచండి. ఎవ్వరూ వీడి కళ్ళకు కనిపించొద్దు. వీడు ఎంత అరిచి ముత్తుకున్నా పలకద్దు. వాడు ఇలాగే ఒంటరిగా పిచ్చివాడైపోవాలి. అలాగే అమ్మా. వాడిక్కడి నుంచి తప్పించుకున్నాడంటే మీ ప్రాణాలు పోతాయి. జాగ్రత్త. అలాగే మేడం. అన్నయ్యతో మాట్లాడేవా సత్య? లేదమ్మా, ఇంకా ఫోన్ ఆఫ్ చేసింది. హాస్పిటల్ కదా, అందుకని ఆఫ్ చేసుంటాడు. నువ్వు వెళ్తావా? వెళ్ళను. అన్నయ్య అలా ఒక్క క్షణం కూడా హెజిటేట్ చేయకుండా అన్నీ మర్చిపోయి వెళ్ళగలడు. అలా నా వల్ల కాదు. చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈ కక్షలు పట్టింపులు ఏంటి సత్య? అన్నయ్య కూడా ఒకప్పుడు చావు బతుకులో ఉన్నాడు, ఆ రాక్షసుడి వల్ల. కనికరం చూపించి అన్నయ్యని వదిలేమని ఎంత బతికినా వినిపించుకున్నాడా? లేదమ్మా, ఆర్కేగా రాదుకోకపోతే ఈరోజు అన్నయ్య ప్రాణాలతో ఉండేవాడు కాదు. ఐ హేట్ హిమ్. ఆయన చచ్చిపోతే బాగుండు, మా సమస్యలన్నీ తీరిపోతాయి, మేమంతా చాలా సుఖంగా సంతోషంగా ఉంటాం. ఇలా అనుకోవటం తప్పని తెలుసు, కానీ అనుకోకుండా ఉండలేకపోతున్నాను. ఐ వాంట్ హిమ్ టు డై. పాపం కీర్తి ఎంత కంగారు పడుతుందో. పొద్దున్న సార్ వెళ్ళిపోగానే ధర్మతో మాట్లాడతాను. చాలా అలజడిగా అనిపిస్తోంది. పొద్దున దాకా ఆగడం ఎందుకు? ఇప్పుడే మాట్లాడేస్తాను. ఎలుగు సార్ నిద్రపోతున్నారు కదా. Thank you.
ఇలా ఫోన్ ఆఫ్ చేసుకుని కూర్చున్నారు? ఇప్పుడు ఎలా? ఆన్ చేయగానే చూసేలా ఒక మెసేజ్ పంపుతాను. హలో ధర్మా గారు, నేను ఆర్కే గారి భార్య శాంతిని. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఈ మెసేజ్ చూడగానే నాకు ఫోన్ చేయండి, వెయిట్ చేస్తుంటాను. తెల్లవారిపోయినది సెల్వా. వాడేమీ రాలేదు, ఫోన్ చేయలేదు. నేను చెప్పిన మాదిరే వాడు రాడు. ఇక వెళదాం సెల్వా. తెల్లవారినాక ఒక క్షణం కూడా ఉండకూడదు అన్నాను కదా, వెళదాం పదా.